తెలంగాణ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో నిలిచే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే స్టేషన్ గన్పూర్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు మరోసారి స్టేషన్ గన్పూర్ హాట్ టాపిక్గా నెలకొంది ఇటీవల అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు గుప్పించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఇప్పుడు నేను సైతం టికెట్ రేస్లో అంటూ రంగంలోకి దిగింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత ముప్పై ఏండ్ల నుంచి కడియం శ్రీహరి రాజయ్యల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తప్ప స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి లేదని ఇక త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ముఖ్యంగా ఇక్కడ మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అని జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు ఇక గన్పూర్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని గులాబీ అధినేత కేసీఆర్ ను కోరుతున్నారట అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తాటికొండ రాజయ్య మధ్య పొసగడం లేదు ఇది కాస్త సర్పంచ్ నవ్యకు కలిసి వస్తుంది అని అనుకుంటుంది కానీ తాజాగా నియోజకవర్గం ఊహించని మలుపు తిరుగుతోంది ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే పాలకుర్తి మండలం వలుమడి సీతారాముల ఆలయం పునర్ప్రతిష్ట కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఇంతకాలం వరంగల్ రాజకీయాల్లో ఢీ అంటే డి సై అంటే సై అంటూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ ఉప్పు నిప్పులా ఉన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు ఎదురుపడ్డారు ఇద్దరు షేఖం ఇచ్చుకొని చక్కగా పలకరించుకున్నారు ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కూర్చోవడంతో ఆ సన్నివేశాన్ని ఆసక్తికరంగా చూశారు అది గమనించిన రాజయ్యకు ఏమనిపించిందో ఏమో కానీ మధ్యలోనే చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక ఈ మధ్య కాలంలో కడియం రాజయ్యల మధ్య విమర్శలు కొనసాగాయి ఈ నేపథ్యంలో ఇద్దరు హాట్ టాపిక్ అయ్యారు ఇప్పుడు కడియం రాజయ్య ఇద్దరు కలుసుకోవడం సర్పంచ్ నవ్యకు ఊహించని జలక్ పడిందనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక అయితే ఆమె ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ తరపున స్టేషన్ గన్పూర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది